हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, एवलैसे मन को फ्रेशर कैंडिडेट्स का बंपर नोटिफिकेशन रिलीज़ सो मन को टॉप एमएनसी कंपनी विप्रो कंपनी नीचे अर्जेंट रिक्रूटमेंट नोटिफिकेशन रिलीज़ जरिए गैस मेरे 22nd जुलाई ने जॉब लेते उन्ट विथिन टू डेज वीलू इंटरव्यू चेसी ऑन स्पॉट ऑफर लेटर अच्छे प्रोवाइड का बट्टी मिस्कानी चाल मंच आपर्चुनिटी चाल तक टाइम में जॉब लेने अवकाश उबी मिस्क वंस पोस्ट की सेलेक्ट तरह नोटिफिकेशन की इमीडियट जॉइन अवल्स मेन जरिए सो मन को 2.6 लाख पर आरम सारे प्रोवैड्डी एट्वे फी अच्छे उबी मिस्क नोटिफिकेशन की अप्लाईसको इंटरव्यू अटेंड अवाना ट्राई चेक सो फ्रेशर कैंडिडेट्स चाल मंच आपर्चुनिटी अन्ट ओन फ्रेशर कैंडिडेट्स अप्लाई चुस्कुस्तु सो मैं या नोटिफिकेशन संबंधी कंप्लीट डीटेल्स अलग अप्लीकेशन प्रोसेस एक्सप्लेन काबी सो वीडियो चूस्त प्रति वीडियो चाहिए लाइक सपोर्ट चेयर अंड मैं चाने फस्ट टाइम कूस्टे चाने सब्सक्राइब पक्ने बेल एक्टिवेट फ्रेंड्स सोलह नोटिफिकेशन डिटेल्स चूसम सो नोटिफिकेशन डिटेल्स कूस गैस मन की नोटिफिकेशन विप्रो कंपनी रिलीज़ सो इक नोटिफिकेशन मन को विप्रो कंपनी में वर्क सीनियर एग्जीक्यूटिव टैलेंट एक्विजिशन त्रिशा अच्छे जस्ट 17 हवर्स नोटिफिकेशन मन को तन लिंक्डइन पेज पोस्ट जरिंदन सो इक चूस ग्रीटिंग फ्रम विप्रो अभी वी आर् हायरिंग फ्रेशर्स अभी सो फ्रेशर कैंडिडेट्स इतनी चाल मंच आपर्चुनिटी अन्ट सो इक विप्रो कंपनी वाक इन ड्राइव कंडक्ट 21st जुलाई at Wipro Hyderabad office for non-voice process timings 10 a.m. to 1 p.m. అని చెప్పేసి సో Wipro కంపెనీ వచ్చేసి non-voice process పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారన్నమాట సో ఇక non-voice process పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ రోజు అండ్ అలాగే రేపు సో కాబట్టి మిస్ చేసుకోకుండా ఎవరికైతే జాబ్ అర్జెంట్ అనుకుంటారో సో వాళ్ళైతే వెళ్లి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి ట్రై చేయండి ఆన్ స్పాట్ మనకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట మీరు సెలెక్ట్ కనుక అయినట్లయితే సో ఇక వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి మనకు మార్నింగ్ 10 o'clock నుంచి సో ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గైస్ సో మరి ఇక వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే సో ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ షుడ్ హోల్డ్ డాక్యుమెంట్స్ పిసిఆర్ సిఎంఎం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఈ యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అన్నమాట సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవుతారో కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి వెళ్ళి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అన్నమాట అలాగే గైస్ ఇక్కడ చూడండి నీడ్ ఇమిడియట్ జాయినర్స్ ఫ్రెషర్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ కి ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి చాలా మంచి ఆపర్చునిటీ టాప్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మిస్ చేసుకోకండి సో మీరు వన్స్ యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమిడియట్ కితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో వీక్లీ మీరు 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకండి గైస్ అలాగే ఇది మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు మీరు ఆఫీస్ లొకేషన్ కితే వెళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది సో వర్క్ లొకేషన్ కనుక చూసుకుంటే హైదరాబాద్ అన్నమాట మీరు హైదరాబాద్ లొకేషన్ కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్ అండ్ అలాగే మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి సో ఎవరైతే ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో వాళ్ళైతే వెళ్ళి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సో మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు విప్రో ఆఫీస్ టు అబౌ మెన్షన్డ్ అడ్రస్ అని చెప్పేసి సో నేను మీకు అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ 20th and 21st జులై ఇన్ బిట్వీన్ 10 a.m. to 1 p.m. అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరికైతే ఈ యొక్క పోస్ట్కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి సో వీళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ ఇన్ లాస్ట్ సిక్స్ మంత్స్ సో మీరు సిక్స్ మంత్స్ అయి ఉండాలన్నమాట ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకునేసి సో అది ఉన్నా పర్లేదు లేదంటే మేము లేటెస్ట్గా ఇప్పుడు తీయించుకొని తీసుకెళ్తాం అనుకుంటే సో అదైనా ఓకే అనమాట సో ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే మేము తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి నోట్ అని చెప్పేసి కైండ్లీ మెన్షన్ హెచ్ఆర్ త్రిష అని వర్ రెజ్యూమ్ వైల్ వాకింగ్ ఇన్ ఫర్ ది ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్లో హెచ్ఆర్ త్రిష అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎందుకంటే
తినే మీకు సో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రెజ్యూమ్ అయితే హెచ్ఆర్ త్రిష అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఎక్కడ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మరి ఇంతకీ ఎక్కడ ఎక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి లొకేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూడండి మనకు సో ఇంటర్వ్యూ లొకేషన్ అని చెప్పేసి విప్రో గచ్చిబౌలి క్యాంపస్ గేట్ నెంబర్ 1 వెండోర్ గేట్ 203-115/1 ఐఎస్పీ రోడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ననక్రమ కూడ తెలంగాణ 500032 సో ఈ యొక్క అడ్రస్ అయితే మనకు ఈ రోజు 20th అలాగే 21st జులైన అయితే మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు వీళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెళ్ళి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి అప్లికేషన్స్ ఫిల్ చేసిన అవసరం లేదనమాట సో మీరు డైరెక్ట్గా అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వన్స్ మీరు సెలెక్ట్ కనుక అయినట్టయితే అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకునేసి సో మీకైతే ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మిస్ చేసుకోకండి సో ఎవరైతే మాకు జాబ్ చాలా అర్జెంట్ తొందరగా కావాలి జాబ్ అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే వెళ్ళేసి డైరెక్ట్గా మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ యాన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీకైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఇక ఎక్సెల్కి సంబంధించి సో యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు అయితే తీసుకెళ్ళండి గైస్ సో ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది వన్స్ మీరు యొక్క నాన్ వైస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ తెలియదు కదా విప్రో కంపెనీలో ఏం వర్క్ చేయాలని చెప్పేసి సో కాబట్టి 100% ఈ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వెళ్ళి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఈ యొక్క నోటిఫికేషన్ని మనకు విప్రో కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ టాలెంట్ అక్విజిషన్ అయినటువంటి త్రిష అని చెప్పేసి ఈమె లింక్డ్ ఇన్ పేజ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో కాబట్టి ఇది 100% జెన్యూన్ మీరు వెళ్ళి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో చేస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.